సుదర్శన్ చక్రం భగవానుడు శ్రీ విష్ణువుది. అది ఆయన అంశం, ఆయన స్వరూపం. అదొక అమోఘమైన అస్త్రం. సుదర్శన చక్రాన్ని అష్ట శిరోమణి అని కూడా అంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు ఇంకా శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రంతో ఎంతో మంది అసురులను, దానవులను, దైత్యులను, ఇంకా రాక్షసులను అంతం చేయడం జరిగింది. త్రేతాయుగంలో సుదర్శన చక్రానికి తనకున్న శక్తి వల్ల అహంకారం కలుగుతుంది. అసలు ఈ సృష్టిలో తనకి సమానులు ఎవ్వరూ లేరు అని తన ఉద్దేశం. సుదర్శన చక్రం సహాయంతో భగవానుడు శ్రీ మహావిష్ణువు అనుకున్న ఎన్నో కార్యాలను పూర్తి చేయడం జరిగింది. అది శిశుపాలుడిని వధించడమైనా, ఇంద్రదేవుడి వజ్రాయుధాన్ని అంతం చేయడమైనా. హే ప్రభు, నేను మీ సాన్నిధ్యంలో ఉండి అనేక యుద్ధాల్లో పాల్పంచుకున్నాను. ఏ పనిని మిగతా శాస్త్రాలు చేయలేకపోయాయో ఆ సమస్త కార్యాలను నేను పూర్తి చేయగలిగాను. నాకేమనిపిస్తుందంటే, ఈ మిగతా శాస్త్రాలు శక్తిహీనమైనవి. నా శక్తి ముందు ఈ సృష్టిలో ఉన్న అస్త్రాలు శాస్త్రాలు బలహీనమైనవి. ఇలా చూడు సుదర్శన, నువ్వు అష్టశిరోమణిల్లో ఒకడివి. మిగతా శాస్త్రాలతో నిన్ను పోల్చడం అనేది పూర్తిగా అనుచితం. ఎందుకంటే నువ్వు అష్టశిరోమణిల్లో ఒకడివి, అందుకని నువ్వు అతుల్యుడివి. ప్రియ సుదర్శన, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నీకున్న ప్రత్యేకత గురించి మూడు లోకాలలోనూ చెప్పుకుంటారు. మీరు అష్టశిరోమణిలో ఒకరు. భగవంతుడు శ్రీకృష్ణుడు తనని ప్రశంసించడం విని ఇక సుదర్శన చక్రానికి గర్వం ఆకాశాన్ని అంటుతుంది. స్వయంగా శ్రీహరి నా శ్రేష్ఠతను నిరాకరించలేకపోయారు, ఇక వేరే వాళ్ళు ఏమనగలరు? త్రికాల దర్శకుడైన నారాయణుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రానికి ఉన్న గర్వాన్ని అర్థం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు తాత్కాలికంగా తన పరమ భక్తుడైన హనుమంతుడి గురించి ఆలోచించి వారిని ద్వారకకు పిలిపిస్తారు. భక్త హనుమ, నువ్వు తాత్కాలికంగా ద్వారకకు వచ్చి నాలో భాగమైన సుదర్శన చక్రం గర్వం అణిచి తనకి బుద్ధిని ప్రసాదించాలి. మీ సేవకుడైన హనుమంతుని ప్రణామాలు స్వీకరించండి. ఆదేశాన్ని శిరసావహిస్తున్నాను. నేను వెంటనే ద్వారకకు బయలుదేరి వస్తున్నాను. తప్పకుండా ప్రియ హనుమాన్, ద్వారకా నగరానికి స్వాగతం. వెంటనే పవనసుతుడు హనుమంతుడు తన యుగ మాయాశక్తితో ద్వారకా నగరానికి, రాజవాటికకు చేరుకుంటారు. ఆ రాజవాటికలోని వృక్షానికి ఉన్న పళ్లను తింటూ ఉంటాడు. అదంతా చూసి వాటికలో ఉన్న రక్షకులు హనుమంతుడిని అడ్డుకుంటారు. ఆగువానరా, నువ్వు ద్వారకలో ఇలా అల్లకల్లోలం చేయకూడదు. నువ్వు అలా చేయడానికి మేము అంగీకరించం. అవునవును, మేము నిన్నిప్పుడే బంధించి తీసుకువెళ్తాము. ప్రయత్నించి చూడండి. రక్షకులు ఇద్దరూ హనుమంతుడి దగ్గరకు చేరుకోగానే హనుమంతుడు ఆ రక్షకులను తన తోక సహాయంతో అడ్డుకుంటారు. వాళ్లని గాయపరుస్తారు. హే ప్రభు, ద్వారకా నగరి రాజవాటకంలో ఒక వృద్ధవానరుడు తన మాయతో అల్లకల్లోలం చేస్తున్నాడు. ప్రభువు శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది ప్రియభక్త హనుమంతుడు తన భక్తిని చూపించడం మొదలుపెట్టాడు అని. ఇక వారు తన పన్నాగం ప్రకారం ఆ రక్షకులకు ఆదేశాలను ఇస్తారు. వెంటనే ఆ వానరుడి బారి నుండి ద్వారకకు విముక్తిని కలిగించండి. శ్రీకృష్ణుడి ఆజ్ఞను పొంది ఆ రక్షకులు రాజవాటికకు మళ్లీ వెళ్లిపోతారు. ఇక హనుమంతుడిని రెచ్చగొడుతూ ఇలా అంటారు. దుష్ట వానరుడా, వాటికను నాశనం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ వాటిక పండ్లను తినే ముందు నువ్వు మా ప్రభు దగ్గర నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి సంపద మీద మనుషులకు ఎంత అధికారం ఉంటుందో పశుపక్షాదులకు కూడా అంతే అధికారం ఉంటుంది. మరి ప్రకృతి సంపదను అనుభవించడానికి మేమెందుకు మరొక ఆజ్ఞ తీసుకోవాలి? నీకు అసలు ఏమీ తెలియదనుకుంటా. ఈ రాజవాటిక ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడికి సంబంధించింది. నాకు ద్వారకాధీశుడు తెలియదు, శ్రీకృష్ణుడు తెలియదు. నేను శ్రీరామచంద్రుడికి పరమభక్తుణ్ణి. ఆ మాట చెప్పి హనుమంతుడు ఆ రాజవాటిక రక్షకులను తన తోకతో చుట్టి వాళ్లని రాజభవనం వైపు విసిరేస్తాడు. వాళ్ల దుర్దశ చూసి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. మీకు ఈ దశని ఎవరు కల్పించారు? చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ప్రభు, ఆ వానరుడే ద్వారకలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. చాలా మాయావి వానరుడు. మీ గురించి మేము అతనికి చెప్పిన తర్వాత కూడా అతను ఎంతో కోపంగా నేను శ్రీరామచంద్రుని భక్తుణ్ణి అన్నాడు. మమ్మల్ని బొమ్మల్ని ఇసిరేసినట్టు ఇసిరేశాడు. మీరు వెళ్ళి కపిరాజుతో చెప్పండి, శ్రీరాముడు భవనంలోకి పిలుస్తున్నాడు అని.
సేనాపతి వెళ్ళిన తరువాత శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పిలిచి ఆదేశాన్ని ఇస్తారు. నా ఆజ్ఞ లేకుండా భవనంలోకి ఎవరిని ప్రవేశించనివ్వద్దు. ఒకవేళ ఎవరైనా దుస్సాహసం చేస్తే నువ్వు వాళ్ళని అక్కడే అంతం చేసి తమరి ఆజ్ఞ ప్రభు మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను. శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం సుదర్శన చక్రం రాజభవనం బయట నిలబడి ఉంటాడు. అక్కడి సేనాధిపతిగా మారతాడు. అక్కడ రాజవాటిక రక్షకులు శ్రీరామచంద్రుడు పిలిచాడని చెప్పగానే హనుమంతుడు వెంటనే భవనం వైపు ప్రయాణిస్తారు. రాజభవనానికి చేరుకుంటారు. అప్పుడే రాజభవనం వద్ద సుదర్శన చక్రం ఒక కాపలాదారులాగా నిలబడి ఉంటాడు. సుదర్శన చక్రం హనుమంతుడిని రాజభవనం వైపు రావడం చూసి ఇలా అంటాడు. హే శ్రేష్ఠ వానర, మీరు ఈ సమయంలో రాజభవనంలోకి ప్రవేశించలేరు. కాపలాదారు, ఒక భక్తుడు తన ప్రభువును దర్శించడానికి ఎవరి ఆజ్ఞనైనా ఎందుకు పాటించాలి? విచిత్రమైన రాజ్యంలా ఉందే, ఇక్కడ పండ్లు తినటానికి కూడా అనుమతి తీసుకోవాలట. దయచేసి నన్ను రాజభవనంలోకి వెళ్ళనివ్వండి. ప్రభు శ్రీరాముడు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. శ్రేష్ఠ వానర, ఈ రాజభవనం శ్రీకృష్ణుడిది, శ్రీరామచంద్రుడిది కాదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. కాపలాదారు, ఈ పవనస్వత హనుమాన్ ప్రభువును దర్శించుకోకుండా ద్వారకా నగరం నుండి వెళ్ళడు. రామభక్త హనుమాన్, నేను శ్రీకృష్ణ భగవానుడి అస్త్రం సుదర్శనుణ్ణి, వారి ఆజ్ఞనే పాటిస్తున్నాను. మీరు అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకండి, నన్ను వెళ్ళనివ్వండి. హనుమాన్, మీరు ఎందుకు అనవసరంగా మీ గంభీరమైన ఆకృతిని ఈ పదునైన అస్త్రం ముందు ఆహుతి చేసుకోవాలనుకుంటున్నారు? ఈ అస్త్రం పదును ముందు ఇంద్రుడి వజ్రం కూడా నిలబడలేకపోయింది. మీరు ఒక వానరుడు, మీరు భవనంలోకి వెళ్లడానికి వీల్లేదు. దీనికి నేను మీతో యుద్ధం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. అహంకారి, నీకు తెలియడం లేదనుకుంటున్నాను ఎవరితో పెట్టుకుంటున్నావో. ప్రభువును దర్శించుకోకుండా ఒక భక్తుణ్ణి ఆపడం అపరాధమవుతుంది. కాలచక్రం వేగం మార్చుకున్నా నేను మాత్రం నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. ఆ మాట చెప్పి సుదర్శన చక్రం తన మానవ శరీరంలో నుంచి తన రౌద్ర రూపం సుదర్శన చక్ర రూపంలోకి పరివర్తన చెందుతాడు. హనుమంతుడు ఎప్పుడైతే రాజభవనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడో అప్పుడు సుదర్శన చక్రం ఆయన దారికి అడ్డుపడుతుంది. అలాగే మాటిమాటికి సుదర్శన చక్రం హనుమంతుడి దారికి అడ్డుపడుతూ ఉంటుంది. వారిని రాజభవనంలోకి వెళ్లనివ్వదు. యుద్ధం చేసి నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం? ఈ చక్రాన్ని నేను ధరించి ప్రభువుని దర్శించుకుంటాను. అలా ఆలోచించి హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తన నోటిలో పెట్టుకుంటారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజభవనంలోకి ప్రవేశిస్తారు. తన భక్త లీలను చూసి స్వయంగా శ్రీకృష్ణుడు కూడా హనుమంతుడిని మహాపురుషుడైన భగవానుడు శ్రీరాముడి రూపంలో దర్శనమిస్తాడు. ప్రభు, మీ దర్శనాన్ని పొంది నేను ధన్యుణ్ణయ్యాను. సంతోషంగా ఉండు హనుమాన్. ఇక్కడికి రావడానికి నీకు దారిలో నీకు ఎటువంటి ఇబ్బందైనా ఎదుర్కోవలసి వచ్చిందా? మీ రాజభవనం కాపలాదారు రూపంలో సుదర్శన చక్రం నన్ను అడ్డుకుంది. యుద్ధంలో సమయం వృధా చేయకూడదని నేను వారిని నా నోటిలో పెట్టుకున్నాను అని చెప్పి హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తన నోటి నుండి విముక్తిని కలిగిస్తాడు. ఆ సంఘటన జరిగిన తరువాత సుదర్శన చక్రం అహంకారం తునాతునకలైపోతుంది. అతను భగవంతుడితో ఇలా అంటాడు. నా ఈ మూర్ఖత్వాన్ని క్షమించండి. నా శక్తుల వల్ల అహంకారానికి గురయ్యాను, దానివల్ల ఈ పొరపాటు జరిగింది. సుదర్శన చక్రం ఆ మాట చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతారు. శ్రీరాముడు హనుమంతుడు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇక దేవతలందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని వాళ్ల మీద పుష్పవర్షం కురిపిస్తారు. జై శ్రీరామ్. బాలి ద్వారా రాక్షసుడు డుడుంబిని చంపాలి అనే ఆలోచన. డుడుంబి వాళ్ళ అన్న మాయావి అతని తమ్ముడు చావుకి పగ తీర్చుకోవడానికి బాలిని యుద్ధం చెయ్యమని రెచ్చగొడతాడు. కానీ బాలి చాలా బలవంతుడైన కారణంగా మాయావి భయపడి ఒక గుహ లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా బాలి అతని సోదరుడైన సుగ్రీవుణ్ణి తీసుకుని అతన్ని వెంబడిస్తూ ఆ గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ సుగ్రీవుడు బాలి కోసం ఎదురుచూస్తూ ఒక సంవత్సరం అతనికి రక్షణగా నిలబడి ఉంటాడు. ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటి వరకు అన్నయ్య లోపల నుంచి బయటికి రాలేదు. ఏదైనా ప్రమాదమైతే జరగలేదు కదా? అరే ఇదేంటి,
ఈ రక్తం ఎలా వచ్చింది? ఇది గుహ లోపల నుంచి బయటికి వస్తుంది. రక్తధారని చూసే సుగ్రీవుడికి ఏమనిపిస్తుందంటే, రాక్షసుడు మాయావి, అతని అన్నయ్య బాలిని హత్య చేశాడేమో అని. అప్పుడు సుగ్రీవుడు సమస్త కిష్కింద నగరాన్ని రాక్షస మాయావి నుండి రక్షించడానికి ఒక పెద్ద రాయిని తీసుకుని వచ్చి గుహను మూసేస్తాడు. కానీ నిజానికి ఆ రక్తధార మొత్తం మాయావి రాక్షసుడిది. ఆ గుహ రాతిని పగలగొట్టి బాలి అతని రాజ్యానికి వెళ్ళిపోతాడు. అన్నయ్య మీరు? నేను తిరిగి వచ్చేశాను. నాకు తెలుసు, నేను ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు నీకు చాలా బాధ కలుగుతుందని. చేతిలోకి వచ్చిన రాజ్యం చేజారినట్లుగా కనిపిస్తుంది కదా. లేదన్నయ్య, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను ఈ రాజ్యానికి రాజుగా నా ఇష్టపూర్వకంగా లేదు. మంత్రి మరియు పంతులు గారు కలిసి నన్ను బలవంతంగా రాజుని చేశారు. ఈ రాజ్యం మీకు చెందినదే, నేను మీ సేవకుణ్ణి మాత్రమే. నిజమైన పని చేశావు నువ్వు. నువ్వు నాకు ద్రోహం చేశావు. ఇవాళ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నయ్య. నేను ఒక సంవత్సరం మొత్తం ఆ గృహ బయటే ఉన్నాను. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గుహ లోపల నుంచి రక్తం ధార కనిపించింది. ఇక నేను అక్కడి నుంచి వచ్చేశాను. కిష్కింద వాసులని ఆ మాయావి రాక్షసత్వం నుంచి కాపాడటం కోసం పెద్ద రాయితోని ఆ గుహద్వారాన్ని మూసేశాను. సుగ్రీవుడు బాలికి అర్థం అవ్వాలని అన్ని విధాలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాలి కోపంగా ఉన్న కారణంగా సుగ్రీవుడు చెప్పిన ఒక్క మాటని కూడా వినలేదు. ఇంకా సుగ్రీవుడి పైన అతని గదంతో నిరంతరంగా కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. సుగ్రీవుడు అతడి ప్రాణాలను కాపాడుకోవడానికి కిష్కింద నగరం నుండి పారిపోతూ ఋషిముఖ పర్వతంపైకి చేరుకుంటాడు. అతని భార్య రుమాని బాలి బలవంతంగా అతని అర్ధాంగిగా మార్చుకుంటాడు. సుగ్రీవుడు లేని కారణంగా అతని భార్య రుమాని బాలి నుండి ఎవ్వరూ కాపాడలేకపోతారు. తను ఏడుస్తూనే ఉంటుంది. సుగ్రీవుణ్ణి రక్షించడానికి ఋషిముఖ పర్వతంపైన సుగ్రీవుడి సేన, హనుమంతుడు, జాంబవంతుగారు, నల్, ఇంకా నీల్ ఉంటారు. అంతలో హనుమంతుడు అతని వేషాన్ని ఒక పంతులుగా మార్చుకుని రాముడిని, ఇంకా లక్ష్మణుణ్ణి కిష్కింద నగరం దగ్గర కలుస్తాడు. వాళ్ళని పరీక్షించిన తర్వాత అతను వాళ్ళని సుగ్రీవుడి దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆయన అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు, ఇంకా ఆయన తమ్ముడు లక్ష్మణుడు. వీరిద్దరూ మాతా శబరి ద్వారా మనకి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చారు. మీరు శ్రేష్ఠ సమాజానికి చెందినవారు, నేను వానర జాతిని. అయినా మీరు నాతో స్నేహం చేయాలనుకుంటున్నారా? ఇది నాకు ఎంతో సౌభాగ్యమైన విషయం. మీరు నా చేతులు పట్టుకుని నా బాధని దూరం చేయండి చాలు. సుగ్రీవుడు అతని సమస్య మొత్తాన్ని రాముడికి, ఇంకా లక్ష్మణుడికి చెప్తాడు. అప్పుడు, నేను అగ్నిదేవుడి ముందు ప్రమాణం చేస్తున్నాను, నీ భార్యని బలవంతం చేసిన బాలిని నేను తప్పకుండా అంతం చేస్తా. మీరు కోల్పోయిన మీ రాజ్యాన్ని, మీ భార్యని మీకు తిరిగిచ్చేస్తాను. ఇదే మన స్నేహానికి ఆజ్ఞ, ఇదే నా ప్రమాణం కూడా. నేను ధన్యుడనయ్యాను ప్రభు. కానీ మీరు ఇదంతా ఎలా చేస్తారు చెప్పండి? బాలి చాలా బలవంతుడు. మీరు కిష్కిందకి వెళ్ళండి, బాలిని యుద్ధానికి రెచ్చగొట్టండి. మీరు అతనితోని యుద్ధం చేయండి, అతని కర్మ ఫలిస్తుంది. మీరు కాస్త బలహీనమైనా నేను వెనక నుంచి మీకు సాయం చేస్తాను. శ్రీరాముని మాటలు విని సుగ్రీవుడు బాలిని యుద్ధం కోసం రెచ్చగొట్టడానికి కిష్కిందకు వెళ్తాడు. బాలి, బయటకురా దుష్టుడా. ఇవాళ నువ్వు చేసిన ప్రతి దుర్మార్గపు పనికి పగ తీర్చుకుంటాను. బయటకురా, నాతో యుద్ధం చెయ్యి. ఇదైతే సుగ్రీవుడు గొంతు. గుహలో దాక్కున్న ఎలుక ఈరోజు బయటకు వచ్చేసింది. వీడినివాళ నేను వదిలిపెట్టను. ఇవాళ నీలాంటి పిరికివాడు బయటకెలా వచ్చాడు? మాటలు కాదు బాలి, యుద్ధం చెయ్యి. ఇవాళ నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ప్రాణాలతో నిన్ను వదిలిపెట్టను నేను. నీ చావుకు నువ్వు సిద్ధంగా ఉండు. సుగ్రీవుడికి ఇంకా బాలికి మధ్య యుద్ధం మొదలవుతుంది. వెనక నుండి శ్రీరాముడు, శ్రీ లక్ష్మణుడు, ఇంకా హనుమంతుడు సుగ్రీవుడికి సహాయం చేయడానికి వస్తారు. సుగ్రీవుడు యుద్ధంలో బాలి ముందు కాస్త బలహీనుడవుతాడు. అలాంటి సమయంలో సరిగ్గా శ్రీరాముడు బాలివైపు బాణం గురిపెట్టలేకపోతాడు. ఎందుకు అంటే చూడ్డానికి బాలి ఇంకా సుగ్రీవుడు ఒకటేలాగా ఉంటారు.
అందుకే శ్రీరాముడికి విల్లు ఎక్కుపెట్టడానికి కాస్త సందేహంగా ఉంటుంది. బాలి సుగ్రీవుడిపైన అనేక రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు. అన్నయ్య, వీళ్ళిద్దరిలో సుగ్రీవుణ్ణి నువ్వు ఎలా గుర్తుపడతావు? ఎవరో అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలి? అదే కదా ఇప్పుడు వచ్చిన సమస్య, మనం ధైర్యం తెచ్చుకోవాలి. సుగ్రీవుడు బాలి నుండి అతని ప్రాణాలను కాపాడుకుని ఋషిముఖ పర్వతానికి వెళ్తాడు. అక్కడ రాముడు, లక్ష్మణుడు, ఇంకా హనుమంతుడు అతని వెనకాలే వెళ్తూ ఉంటారు. మిత్రుడని ఇలాంటి మిత్రుత్వం చూపించావా శ్రీరామ? నీకు ఎలా ఉంది? నీకు చాలా నొప్పిగా ఉంది కదా. నిన్ను రక్షిస్తాను అని చెప్పి నువ్వు నన్ను మోసం చేశావు. లేదు మిత్రమా, మేము నీకు సాయం చేయడం కోసమే వచ్చాము. కానీ నువ్వు బాలి ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉన్నారు. మీ రంగు రూపం ఒకేలా ఉన్నాయి. మీలో గుర్తుపట్టడం కష్టమైంది. అలాంటి సమయంలో నేను బాణాన్ని వదిలితే బాణం మీకు కూడా తగిలే అవకాశం ఉంది కదా. అదే కారణం వల్ల మేము నీకు సాయం చేయలేకపోయాం. మరి దానికి ఉపాయం ఏంటన్నయ్యా? దాని గురించి కంగారు పడకండి. సుగ్రీవునికి పుష్పమాల వేద్దాం. దానివల్ల మేము మిమ్మల్ని సులువుగా గుర్తుపడతాం. శ్రీరాముడు సుగ్రీవుడికి ఒక పుష్పమాలని వేస్తాడు. ఇంకా సుగ్రీవుడు మళ్లీ కిష్కింధకు వెళ్లి బాలిని యుద్ధానికి రెచ్చగొడతాడు. బయటకురా బాలి! ఏమిటి నువ్వు చిన్నపిల్లాడిలా ఆటలాడుతున్నావు? యుద్ధం చెయ్యాలి అంటే ధైర్యంగా చెయ్యి, ఇలా రెచ్చగొట్టి పారిపోకు. ఇంకా ఇదే ప్రకారంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈసారి సుగ్రీవుడు బాలి ముంద కాస్త బలహీనమైన వెంటనే శ్రీరాముడు అస్సలు ఆలస్యం చేయకుండా బాలిపైన బాణం వేస్తాడు. బాణం తగిలిన వెంటనే బాలి నేలపైన పడిపోతాడు. నువ్వు అన్యాయంగా నన్ను చంపావు సుగ్రీవా! నువ్వేమనుకుంటున్నావు, విజయం సాధించానా? నువ్వు కులద్రోహం చేశావు. ఇంకా నీకన్నా పెద్ద ద్రోహి ఇతను, ఈ రాముడు. ఈ రాముని ధర్మాన్నే పాటించలేదు. వానరరాజా, నువ్వు ఇవాళ మరణానికి దగ్గరగా ఉండి ఏ ధర్మము న్యాయం గురించి అయితే మాట్లాడుతున్నావో, నీ జీవితకాలంలో అదే ధర్మము న్యాయం గురించి ఏనాడూ ఆలోచించలేదు. ధర్మము అర్థము అనేది నీ జీవితంలో ఎక్కడా లేదు. నా ఆత్మ బయటకు వచ్చే సమయం వచ్చింది. నా ఆత్మకి పరమాత్మ తోడైంది. మీరు సృష్టిని పాలించే ప్రభువు. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించండి. ప్రాయశ్చితం అయితే నువ్వు దండం పొందిన వెంటనే అయిపోయింది. రాజు దండన పొందితే మనుషులు వాళ్ల పాపం నుంచి విముక్తి పొందుతారు. అది మన రాజ్యాంగంలోనే ఉంది. అందుకే రాజా, నువ్వు ఇప్పుడు పాపివి కాదు. మేమందరం కలిసి నిన్ను రక్షించుకుంటాం. భగవంతుడు శ్రీరాముడు బాలి యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఇంకా అతని శంఖంకి సమాధానమిచ్చాడు. దానితో పాటు భగవంతుడు అతను చేసిన అధర్మం పనులు కూడా చెప్పాడు. ఇంకా ఇది కూడా చెప్పాడు, అతన్ని వధించడం ఎందుకు అని. ఆఖరికి బాలికి అతను చేసిన తప్పు తెలుస్తుంది. అప్పుడు అతను సుగ్రీవుడికి, ఇంకా భగవంతుడు శ్రీరాముడికి అతను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటాడు. అతను అతని ప్రాణాలను త్యాగం చేశాడు. ఆ తర్వాత కిష్కింధకి రాజు సుగ్రీవుణ్ణి చేశారు చాలా ఘనంగా. అహంకారాన్ని నాలాగే త్యాగం చేయండి. ఇంకా మా ఛానల్ ఆర్డీసీ డివైన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.